డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాగంగా బీసీ అధికార ప్రతినిధి చెల్లిపోయిన శ్రీనివాస్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు. సొంత నియోజకవర్గంలోనే తనకు వ్యతిరేకంగా వేరుకుంపటి ఉందని తెలియడంతో అగ్గి మీద గుగ్గిలమయ్యారాయన. గత టీడీపీ ప్రభుత్వంలో పార్టీని అడ్డుపెట్టుకుని భారీగా అవినీతికి పాల్పడ్డ శ్రీనివాస్కు మద్దతుగా నిలవొద్దని కార్యకర్తలకు సూచించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దొంగలుగా బ్రతికినటువంటి వాళ్ళు పార్టీని అడ్డం పెట్టుకు దోసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు చేసే కార్యక్రమాలకు మీరు వెళ్ళకూడదు. ఓ ప్రక్కనే పార్టీ 4 సంవత్సరాల నుంచి దుర్మార్గులు 1 లక్ష రూపాయలు అప్పు కావాలంటే సన్నాసికి వాడు 2 గోదావరులు దాటి వెళ్ళవలసి వచ్చేది. అలాంటి వాడు వాళ్ళ ఇంటి నిండా 1 కోటి రూపాయలతోటే బతుకుతాడు. వాడు దొంగడు, వాడు దొంగ దగ్గరికి మనం వెళ్ళడం ఏంటి? ఎందుకు మనం చేస్తానంటే పార్టీని కాపాడుకోండి. మనం పార్టీని కాపాడుకుంటేనే పొద్దున్న మనకు భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి దొంగలతో మీరు చేతులు కలపకండి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది అది, మిమ్మల్ని దయచేసి మిమ్మల్ని అభ్యర్థించేది. వాడు ఎవడో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాడు, నేను చూశాను అన్ని. సరే ఎంతమందితో వచ్చాడు చూస్తే ఆ వేళ 30-25 కార్లతో వచ్చాడు. ఆ 25 కార్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ రాజోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఒక్కడు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినటువంటి వాడు లేడు. వాడు వేళ మరలా పార్టీని నాశనం చేయడానికే ప్రయత్నిస్తున్నాడు. ధైర్యంగా చెప్తున్నాను ఈ వేళ మీకు మాట.